నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం న్యూస్ స్వప్న. కరోనాకు మందు వ్యాక్సిన్, ఇదొకటే ప్రత్యామ్నాయంగా పాలకులు ప్రచారం చేశారు. మిగతా చర్యలు గాలికి వదిలేశారు. ముందస్తు చర్యలు లేవు. వచ్చినా బాగు చేసే ఆరోగ్య వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితులే ఇందుకు అర్థం పడుతున్నాయి. దీంతో ఇప్పుడు జనం వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తున్నారు. అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలు ప్రణాళికాబద్ధంగాను వ్యూహాత్మకంగా అక్కడ ప్రజలకు వ్యాక్సిన్ అందించాయి. ఇక్కడ జనానికి ఇవ్వకపోయినా ఎగుమతులకు అనుమతిచ్చేశాయి. ఫలితం ఇప్పుడు జనం అనుభవించాల్సి వస్తుంది. కరోనా వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. వ్యాక్సిన్ దొరక్క అవస్థలు పడుతున్నారు. రేషన్ సరుకులు లేదా ధరలు పెరిగినప్పుడు ఉల్లిపాయల కోసం కనిపించే బారులు ఇప్పుడు ఆరోగ్య కేంద్రాల వద్ద కనిపిస్తున్నాయి. మరొకవైపు మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఇప్పటికే ఒక డోసు వేయించుకున్న వారికి రెండో డోసు దొరక్క ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎంత వస్తుందో, ఎప్పుడు అయిపోతుందో కూడా జనానికి తెలియడం లేదు. నిత్యం ఆరోగ్య కార్యకర్తలకు ఫోన్లు చేస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లోనూ వేశారు. ఇప్పుడు అక్కడ తీసుకున్న వారికి రెండో డోసు లేదు. ఇలా వ్యాక్సిన్ దొరక్క ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీరందరికీ 2 సార్లు వేయాలంటే ఎంత సమయం పడుతుందో చూడాలి. వీరిలో మొదటి డోసు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 2 సార్లు వ్యాక్సిన్ తీసుకుంటేనే పూర్తయినట్లు. ఈ గణాంకాలు చాలా తక్కువగానే ఉన్నాయి. మరొక వైపు కేసులు తగ్గుతున్న భయం మాత్రం తొలగడం లేదు. ఇక టీకా అన్నది వైద్య ఆరోగ్య శాఖకు సవాల్గా మారింది. యంత్రాంగం యావత్తు ఇదే పనిలో ఉన్నా నివారణ చర్యలో ఎక్కడో ఉన్న లోపాన్ని గుర్తించి సరిచేస్తే టీకా అందుబాటులోకి వస్తుంది. సరైన డేటా వెల్లడి, సముచిత నిర్ణయాలు అమల్లో పారదర్శకతోనే కరోనా విముక్తికి సాధ్యమవుతుంది. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం, కోలుకోవడం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలని ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మరోవంక టీకా ముందు నిల్వల గురించి సమాచారం జనానికి తెలియడం లేదు. ఆ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్ధారణ ఆదేశించింది. ఈ చర్యలు మరిన్ని సందేశాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం, కోవిడ్ను ఓడించగలుగుతాం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి, కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతుందన్న క్రమంలోనే వ్యాక్సినేషన్పైకి అందరి దృష్టి మళ్లుతుంది. ఇప్పుడు ఇదొక ముఖ్యమైన అంశమైంది. కోవిడ్ తాడు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దాన్ని తట్టుకోవాలంటే టీకా ఒక్కటే మార్గం. దాన్ని వేగంగా జరిపించాలన్నదే దేశం ముందున్న లక్ష్యం. దీనిపై కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దిద్దుబాటు చర్యలతో విధాన మార్పు ప్రకటించిన ప్రధాని మోదీ ఇకపై టీకా మందును కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని, జరగవలసిన ప్రమాదం జరిగాక ప్రాప్తకాలజ్ఞం ప్రదర్శిస్తున్నారు, ప్రక్రియను పరుగులు తీస్తామంటున్నారు. అదే సమయంలో ముళ్లపొదల్లా పలు అంశాలు టీకా చుట్టూ అల్లుకుంటున్నాయి. ఇందులో కొన్ని వ్యూహాత్మక వైఫల్యాలు ఉన్నాయి, కొన్ని నిర్వహణ లోపాలున్నాయి, మరికొన్ని విధానపరమైన తప్పులున్నాయి. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ చిక్కుముడులన్నింటినీ విప్పగలిగితేనే భారతదేశం ఈ ఉపద్రవం నుంచి తక్కువ నష్టంతో బయటపడుతుంది. కోవిడ్ విషకూరల నుంచి విశాల భారతాన్ని కాపాడుకోగలుగుతాం. టీకా మందుల తయారీలో ఘన చరిత్ర, పంపిణీలో మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ పాటికి ప్రపంచంలోనే భారత్ ముందుండాల్సింది. మరెన్నో దేశాలకు ఆపన్న హస్తం అందించి ఉండాల్సింది. ఉంటామనే మొదట్లో మన ప్రధాని దావోస్ ఆర్థిక సదస్సులో ప్రపంచానికి చెప్పారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ ధైర్యం అసలే లేదు. లక్ష్యం వైపు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నడుస్తున్నాం. అమెరికా, యూరప్, ఇతర అభివృద్ధి చెందిన సమాజాలు 2 డోసుల టీకా ప్రక్రియ ముగించుకుని తలసరి 2, 3 డోసుల టీకా భవిష్యత్ కోసం రిజర్వ్ చేసుకున్నాయి.
కెనడా ఒక్కో పౌరుడికి 9 డోసుల చొప్పున రిజర్వ్ చేసుకునుంది. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ పలు దేశాల్లో కట్టడి ఉపసంహరిస్తున్నారు. జనజీవనాన్ని సాధారణ స్థాయికి తెస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు పునరుత్తేజం చేస్తున్నారు. జనవరి మధ్యలో టీకా ప్రక్రియ ప్రారంభించిన మనం ఇప్పటికి సుమారు 20 కోట్ల మందికి కనీసం ఒక్క డోస్, దాదాపు 5 కోట్ల మందికి సంపూర్ణ టీకా ఇచ్చాం. 137 కోట్ల భారతావనిలో భారీ లక్ష్యాలే మన ముందున్నాయి. ఆర్థిక వ్యవస్థను పునరాభాట పట్టించాలంటే వాణిజ్యం, వ్యాపారం వంటి ప్రక్రియలను పూర్తి స్థాయిలో పనిచేయించాలి. అందుకు సామూహిక రోగ నిరోధకత రావాలి. జనాభాలో 70% మందికి టీకా ముందు కనీసం ఒక డోసైనా ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ నివేదిక చెబుతుంది. సెప్టెంబర్ వరకు ఆ లక్ష్యాన్ని సాధించాలంటే సగటున రోజుకు 93 లక్షల మందికి టీకా మందు వేయాలి. 2021 సంవత్సరం జనవరి నుంచి అత్యధికమంటే ఒక రోజులో 42 లక్షల 65 వేల డోసులే ఇవ్వగలిగారు. ఈ వేగం సరిపోదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తి పెరగటం, విదేశీ కంపెనీలతో కొనుగోళ్ల ఒప్పందాలు కేంద్రమే సమకూర్చుకొని పంపిణీ చేయటం, రాష్ట్రాలు ఈపాటికే కోవిడ్ సెంటర్లను ఏర్పరిచి నిర్వహిస్తున్నందున లక్ష్యం సాధ్యమేనని అంటున్నారు. ఇక నమోదు సైట్లు, టీకా మందు సెంటర్లు, వైద్య అనుబంధ సిబ్బంది టీకా మందు సరఫరాలను సమన్వయపరిచి రాత్రి ప్రగులు శ్రమిస్తేనే లక్ష్యాన్ని సాధిస్తామంటున్నారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి గోవర్ధన్ గారు. గోవర్ధన్ అండి, నేను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇంట్లో. ఇప్పుడేమో థర్డ్ వేవ్ పిల్లలకు వస్తుందంటున్నారు. నేను వ్యాక్సిన్ తీసుకుని దగ్గర 2 మంత్స్ అలా అవుతుంది. 2 మంత్స్ అంటే 45 డేస్ అలా అవుతుంది. మా మిస్సెస్ కి వ్యాక్సిన్ ఇద్దామంటే ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళినా లైన్ లో నుంచి ఉంటున్నాం లేదంటున్నారు. గుంపులుగా ఉంటున్నాం లేదంటున్నారు. ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత వ్యాక్సిన్ తయారు చేసిన ఇండియా కంపెనీలు ఇండియాలో ఉన్న మనలాంటి వాళ్ళకి, సామాన్య ప్రజలకి ఇవ్వకుండా పక్క దేశాలకి అట్లా పంపించి ఇప్పుడు ఇదేం పరిస్థితి చెప్పండి. ఓకే, ముందు దేశ ప్రజల అవసరాలు తీర్చిన తర్వాతే స్నేహం గాని, మైత్రి గాని, ఇలాంటి ఎక్స్పోర్ట్ చేయడం గాని పెట్టుకోవాలి అంటారు గోవర్ధన్ గారు. హలో గోవర్ధన్ గారు, వినపడుతుందా? చెప్పండి. ఓకే, దేశ ఇప్పుడు ఎగుమతిని మీరు ఖండిస్తున్నారు. హలో, ఎగుమతి ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్ ఎగుమతి ఉందో దాన్ని మీరు ఖండిస్తున్నారు అంతేనా? హలో, రైట్, థ్యాంక్ యూ అండి గోవర్ధన్ గారు. ఇక 137 కోట్ల జనాభా ఉన్న ఈ భారత అవనిలో కేవలం 20 కోట్ల మందికి సింగిల్ డోస్, అలాగే 5 కోట్ల మందికి మామూలుగా డబల్ డోస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారా? అయితే దేశ ప్రజల అవసరాలు తీర్చకుండా ఎక్స్పోర్ట్ చేసి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర బారులు తీరి నిలబడవలసిన అవసరం దేనికోసం వచ్చింది? ఎవరి నిర్లక్ష్యం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక వివిధ కంపెనీల టీకా మందుల్లో ధర వ్యత్యాసాలు సమస్యలుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు దీన్ని తప్పుబట్టింది. ప్రైవేట్ ఆసుపత్రులకు 25% టీకా మందు కేటాయింపు, వారి దోపిడీకి లైసెన్స్ ఇవ్వడమేనని విమర్శలు ఉన్నాయి. కోవిడ్ సమాచార వెళ్లలో పారదర్శకత లోపిస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిచ్చిన జాబితాలోకి స్వదేశీ టీకా మందు కోవాక్సిన్ ఇంకా ఎక్కకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ టీకా 2 డోసులు తీసుకున్నా దాన్ని వ్యాక్సిన్గా పరిగణించక పలు దేశాలు అనుమతి నిరాకరించడంతో భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలకి ఆటంకంగా మారింది. కోరిన సమాచారం కంపెనీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మరింత చొరవతో సర్వత్రా WHO ఆమోదం తెలపాలని, సత్వరంగా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది. జయశ్రీ గారు నమస్తే అండి. హలో అండి.
చెప్పండి జయశ్రీ గారు. ఇది కోవిషీల్డ్ కూడా ఫస్ట్ డోస్ ఇచ్చి గవర్నమెంట్ వాడు ఫస్ట్ 60 డేస్ తర్వాత 84 డేస్ అన్నారు. ఇప్పుడు కొంతమందికి ఏమో స్టూడెంట్ వాళ్ళకి మళ్ళీ 30 డేస్ అంటున్నాడు. ఆ డిఫరెన్స్ మరి ఎందుకు అట్లా సెకండ్ డోస్ ఇవ్వకుండా ఎందుకు క్రియేట్ చేశారన్నది ఒక ఇది అన్నమాట. ఓకే, మీరు ఫస్ట్ డోస్ తీసుకున్నారమ్మా జయశ్రీ గారు? ఆ ఫస్ట్ డోస్ తీసుకుని మేము 31st మార్చుకండి. ఎక్కడ దొరకం కూడా దొరకట్లేదు, మళ్ళీ దీంట్లో కూడా యాప్ లో కూడా వేసుకోలేకపోతున్నాము. ఓకే, మీరు స్లాట్ బుక్ చేసుకున్నారా యాప్ లో? ఆ స్లాట్ అసలు ఓపెన్ అవ్వట్లేదండి. ఓకే, ఏ ఏ యాప్ ట్రై చేస్తున్నారు? కోవినా? ఏంటండి? ఏ యాప్? కోవిషీల్డ్ అండి, కోవిషీల్డ్. ఓకే, ఏ యాప్ లో వెళ్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి? గవర్నమెంట్ కోవిన్ డాట్ ఇన్ ఓకే. ఇప్పటికి మీకు ఓపెన్ అవ్వట్లేదు, స్లాట్స్ దొరకట్లేదు. స్లాట్ దొరకట్లేదు, 84 డేస్ కూడా అయిపోతున్నాయి. ఓకే, 84 డేస్ కంప్లీట్ అవుతున్నాయి కానీ మీకు స్లాట్ దొరకట్లేదు. సెకండ్ డోస్ ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అన్నది మీకు అర్థం కావడం లేదు. అవునండి. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ జయశ్రీ గారు. ఇలాంటి సమస్య మీరు ఒక్కరే కాదు, అనేక మంది ఇలాంటి సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక స్లాట్ బుక్ చేసుకుందామంటే యాప్ ఓపెన్ అవుతుంది, యాప్ ఓపెన్ అయితే స్లాట్ దొరకట్లేదు. ఒకవేళ స్లాట్ దొరికినా కానీ రిజిస్టర్ అవ్వట్లేదు. రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఆరోగ్య కేంద్రాలకి ఎక్కడికైతే వెళ్తామో అక్కడ నో స్టాక్ బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ అందకపోతే పరిస్థితి ఏంటి? 84 రోజులకి కోవిషీల్డ్ వేసుకోవాలని చెప్తున్నారు. అలాగే 40 నుంచి 50 రోజుల మధ్యలో కోవాక్సిన్ అయితే వేసుకోవాలని చెప్తున్నారు. అసలు టీకాలు అందుబాటులో లేకపోతే ఈ వ్యవధిలో ఎలా వేసుకుంటాం, ఎవరు చెప్తారు మాకు? అనేక అనుమానాలతో ప్రజలు అయితే సతమతం అవుతున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో అండి. రమేష్ గారు నమస్తే అమ్మా. నమస్తేనండి, నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా. అసలు కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఎన్ని డేస్ కన్నారు, 48 డేసా 84 డేస్ అండి? ఓకే, దేని గురించి? ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనకి రెండు ఉన్నాయి, అది కోవాక్సిన్ ఉన్నాయి, కోవిషీల్డ్ ఉన్నాయి. కోవాక్సిన్ అయితే ఒక టైం పీరియడ్ ఉంది, కోవిషీల్డ్కి అయితే ఒక టైం పీరియడ్ ఉంది. హలో. రైట్ కాల్ డ్రాప్ అయింది. అయితే కోవిషీల్డ్ అయితే వేసుకున్నట్లయితే 84 రోజులకి సెకండ్ డోస్ తీసుకుంటున్నారు. అలాగే కోవాక్సిన్ తీసుకున్న 40 నుంచి 50 రోజులు అయితే సెకండ్ డోస్ ఇస్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. ఈరోజు వరకు రండి, ఈరోజు 11 ఇంటికి అన్నారు, 9-10 ఇంటికి వచ్చిన నుంచి 11 ఇంటి వరకు ఉంటే ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చింది లేదు. వాళ్ళు సిరంజీలు కొనుక్కొచ్చుకోమన్నా, జిరాక్స్ పేపర్లు అని అంటారు, ఈ మళ్ళీ ఏవి లేవని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంతసేపు నిలబడ్డాక మళ్ళీ రేపు రండి అదే ఇస్తామని అని 9:10 o'clock వచ్చినాము, 11 టైం ఇచ్చిర్రు, 11 నుంచి నిలబడి ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు లేదు, ఇంజక్షన్ లేవని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. ఈరోజు మళ్ళీ రేపు రండి ఇస్తామంటారు. రేపు ఇస్తానంటే రేపటి వాళ్ళకి రేపు ఉంటారు స్లాట్ ఇస్తున్నది మాకు తెలియదు. ఇండ్లలో ఉన్న వాళ్ళను మాకు పంపించి ఈరోజు మెసేజ్ ఇచ్చి ఇక్కడికి పంపించిర్రు. బయట ఎందుకు కొనుక్కొచ్చుకున్నాం అవి చేతులలో జిరాక్సులు అందరికీ బయట, అందరు 11 బయట లేవు, సిరంజీలు లేవు, తెచ్చుకోండి తెచ్చుకోండి అందరు 11 4 ఒక్కొక్కరు ఎంత మంది. 200 డోసు ఇచ్చినప్పుడు 10 రూపాయల సిరంజి లేదా అని ఇంతసేపు ఇంత చార్జ్.